పరమాత్మ ఆవిర్భవించు ఎలా శంఖచక్రములతో దివ్యాయుధములతో ఆవిర్భవించాడు చతుర్భుజుడుగా పరమాత్మ ఆవిర్భవించాడు ఆవిర్భవించిన వెంటనే చిన్న పిల్లవాడు అయిపోయాడు ఏమంటారు ఆయన్ని కుర్రడు రూవాయి కుర్రడు మరుగు అంటే చిన్న పొట్టిగా ఉండేటటువంటి పిల్లవాడు అయిపోయాడు అవగానే ఆయనకి ఉపనయనం చేశారు తస్యోపనీయమానస్య సావిత్రీం సవితాబ్రవీత్ సూర్యభగవానుడే వచ్చి ఆయనకు సావిత్రి మంత్రాన్ని ఉపదేశం చేశాడు ఛత్రం ఈయన బ్రహ్మచారి కనుక ఆ బ్రహ్మచారికి గొడుగున ఆకాశమే ఓ గొడుగునిచ్చింది ఛత్రం భూమి కశ్యప కశ్యపుడు మేఖలను ఇచ్చాడు దండం సోమో వనస్పతి చంద్రుడు చంద్రుడు ఓషసులకు అన్నిటికీ కూడా అధిపతి కదా కనుక ఆయన పట్టుకోవడానికి దండాల్ని ఆయన ఇచ్చాడు ఇలా ఒకొక్కళ్ళు ఒక్కొక్కటి పాత్రికా పాత్రికాత్ కుబేరుడు కుబేరుడు వచ్చి మరి భిక్షా పాత్ర ఉండాలి కదా ఆ పాత్ర కుబేరుడు వచ్చి ఇచ్చాడు సాక్షాత్ ఉమా అంబికా సతీ పార్వతీదేవి వచ్చిన ఆయన నా చేయి మంచిది నన్ను అందరూ అన్నపూర్ణ అన్నపూర్ణ అంటారు కనుక నేనే మొట్టమొదటిగా నీకు భిక్ష వేస్తాను అని ఆవిడ భిక్ష వేసింది మొట్టమొదట బ్రహ్మచారికి వేసిన తర్వాత ఇప్పుడు ఈయన అడిగాడు ఇప్పుడు నేనేం చేయాలి ఎవరి దగ్గరకు వెళ్ళాలి అని అంటే నాయన ఈ లోకంలో దాతలలో గొప్పవాడు బలిచక్రవర్తి బలిచక్రవర్తిలో ఉండే ఓ గొప్ప లక్షణం ఏమిటి ఎవరేం అడిగినా ఇచ్చేస్తాడు కనుక వేదాంత దేశకులు అందమైన మాట చెప్తారు బలిని గురించి వదాన్య దానవయసోహు నాసిహిరధాటి హఠహ వదాన్య దానవ అని వదాన్య దానవుడు అంటే దానమివ్వడంలో దానవుడు బలి చక్రవర్తి అసలు వదాన్య అనే శబ్దాన్ని చెప్పడానికి కారణమేమిటి ఆపదాలనే వాడడానికి కారణం ఏమిటి అంటే ఎవరైనా అడిగారు అడిగారనుకోండి అడిగితే వాళ్ళు అడిగినది ఇచ్చేసిన తర్వాత వదా అన్యత్కించిత్ ఇంకా ఏమైనా కావాలా అడుగు ఏం పర్వాలేదు మొహమాట పడకు అంటట్ట ఇచ్చిన తర్వాత వద ఇంకా ఎవడైనా ఉన్నారా మీ చుట్టాలు బంధువులు రమణమను ఇచ్చేస్తాను అంట కనుక ఇవ్వడంతో సరిపోదు ఇవ్వడమే స్వభావం ఆయనకి ఇంకా ఏం కావాలి ఇంకా ఏం కావాలి అని ఏదో చెప్తారు నైక్షతార్థినం అవజ్ఞాయ అని చెప్తారు కదండి ఎవరిని గురించో చెప్పినప్పుడు కనుక ఎవరైనా వచ్చి ఏదైనా అడిగితే వీడు మనల్ని అడుగుతున్నాడు కదా వీడు తక్కువ వాడు మనం గొప్పవాళ్ళం అని అనుకునేవాడు కాడు దాత అయినటువంటి వాడు అని చెప్తారు కదండి అలా బలిచక్రవర్తి అంత గొప్పవాడు పరమాత్మ వామనావతారమును స్వీకరించి బలిచక్రవర్తి నర్మదా నదీ తీరంలో యాగం చేస్తున్నాడు ఆయనకు ఒక వ్రతం అడిగినా ఇచ్చేస్తాను అని ఆయన దగ్గరికి వెళ్ళునాయన అని వీళ్ళందరూ చెప్పారు సరే ఆయన దగ్గరకు బయలుదేరాడు వామన్ వామన వామనావతారం ఎందుకు ఆయన దానం అడగడం ఏమిటండి ఈ లోకం అంతా ఆయింది ఆయన లోకాన్ని ఆయన దానం అడగడం ఏమిటి పరమాత్మ ఆయన సృష్టించిందే కదా ఈ లోకం అంతా కానీ ఇదివరకు ఒకసారి బలిచక్రవర్తిని జయించి ఇంద్రుడికి ఐశ్వర్యాన్ని కట్టబెట్టి నిలబెట్టుకున్నాడా ఇంద్రుడు మళ్ళీ బలి చక్రవర్తి వచ్చి మొట్టి లాక్కు ఇప్పుడు మళ్ళీ యుద్ధం చేసి జయించి ఒకవేళ బలి ఇంద్రుడికి మళ్ళీ ఐశ్వర్యం ఇచ్చాడు అనుకోండి రేపు ఏళ్ళు మళ్ళీ వాడొచ్చి దాన్ని లాక్కోవడని నమ్మకం లేదు ఇంక భగవంతుడికి ఇదే పన అస్తమాను వీడేమో పారేసుకోవడం ఆయన ఏమో తెచ్చివ్వడం ఇదే పన దీనికి ఎక్కడో చోట మనం ముగింపు పలకాలి అనుకున్నాడు ఆలోచించాడు బలిచక్రవర్తితో యుద్ధం చేయడం కాదు దానమిచ్చిన దాని మీదికి మళ్ళీ దండయాత్రకి వెళ్ళు రారు కదా ఆయనకి దానం ఇచ్చే ఓ మంచి గుణం ఉంది కదా కనుక వెళ్ళి దానం అడుగుదాం అప్పుడు ఇంకా ఈ తగువేదో సమసిపోతుంది అనుకున్నాడు పరమాత్మ పోని ఈ దానం బలి చక్రవర్తి ఎంత గొప్పవాడంటే ఇంద్రుడే వెళ్ళి నాకు నా లోకాన్ని దానం ఇయ్యి అని అడిగాడు అనుకోండి ఇచ్చేస్తాడు అంత గొప్ప దాత దాతృత్వంలో రుచి ఎరిగినవాడు బలి అసలు బలి ఇలా త్రైలోగ్య ఐశ్వర్యాన్ని పరిపాలించడానికి కారణం ఏమిటి కారణం తెలిసిన వాడు బలిచక్రవర్తి దాతృత్వం ఈ జన్మలో కాదు పూర్వం నుంచి ఉన్నటువంటి వాడు బలిచక్రవర్తి కారణం ఏమిటంటే ఇతను పూర్వ జన్మలో ఎవరో ఒక శివభక్తుడు కానీ వేశ్య ఒకనాడు ఆ వేశ్య గారి ఇంటికి వెడుతున్నాడు వెళ్ళినప్పుడు వట్టి చేతులతో వెళ్ళకూడదు కనుక రెండు పళ్ళు ఓ పూలదండ ఇవన్నీ పట్టుకుని ఆవిడ ఇంటికి పెడుతున్నాడు అలా పెడుతూ పెడుతుంటే దారిలో కాలు జారింది కాలు జారి బండకి తల తగిలింది ఇంక ప్రాణం పోతుంది ఏం ప్రయోజనం లేదు తెలిసిపోతుంది వీటికి ఇంక నేను ఉండను అని కానీ చేతిలో ఏడో పూలు పట్టుకున్నాడు ఏదో పళ్ళు ఉన్నాయి ఇవే ఏ బిరమాల కోసం ఏం పట్టుకోలేదు వీడు ఇలా వేస్య కోసం పట్టుకున్నాడు కానీ ఎలాగ ప్రాణాలు పోతున్నాయి కదా అని శివార్పణం అన్నట్టు ఏమండి ఆ శివార్పణ అని వీడు నిజంగా ఓపుకుంటే మాత్రం పొరపాటు కూడా శివాలయానికి వెళ్ళాడు వీడికి ఎలాగా మరణిస్తున్నాం కనుక మన వాళ్ళు ఏమంటారండి గాలి కొట్టుకుపోయిన పిండి కృష్ణార్పణ అంటే పూర్వకాలం అవి దంపడాలు దంపేవారు కదండి ఆ దంపుతుంటే కొంచెం గాలికి ఎగిరిపోయింది అనుకోండి ఆ ఎగిరిపోయినలా నేను చేస్తాము కృష్ణార్పణం అని అలాగా వీడు కూడా శివార్పణ అయిపోయింది మరణించాడు మరణించిన తర్వాత నరకానికి వెళ్ళాడు నరకంలో బోన్లో నిలబెట్టారు యమధర్మరాజు చిత్రగుప్త వీని చరిత్ర చదువుము అని అనగానే ఆ చరిత్ర చదవడం ప్రారంభం మరి చిత్రంగా ఉంటుందంటే యమలోకంలో మన చిట్టాలు ఎలా రాయబడి ఉంటాయి అంటే అదేదో చిత్రంగా ఉంటాయి ఎలా ఉంటాయో ఓ అందంగా ఒక అందమైన మాటలో చెప్తాడు ఒక మహానుభావుడు ఏషు ప్రవాహేషు స ఏ మన్యే క్షణోపి గణ్య పురుషాయుషేషు ఆస్వాద్యతే యద్ర గయాపి భక్ నీలస్య బాలస్య నిజం చరిత్రం యమధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత వీడిని నిలబెట్టి ఆయన అడుగుతాడు యమధర్మరాజుని యమధర్మరాజు చిత్రగుప్తుండ్రి చిత్రగుప్త వీడు ఎంతకాలం జీవించాడో చెప్పు అని అనగానే ఆయన ఏదో ఆ ల్యాప్టాప్ కొట్టి చూసి చెప్తాడు ఏమని చెప్తాడు ప్రభువు వీడు ఐదు నిమిషములు బ్రతికెను అనగానే ఆ భోన్లో ఉన్నవాడు చూడు చూడు ఏదో తప్పుపడినట్టుంది పొరపాటున ఇం అంటే నేను మహాభిషేకం చేసుకున్నానయ్యా అంటే నూరేళ్ళు బతికేశాను నేను సహస్రచంద్ర దర్శనం పెద్ద ఉత్సవం చేసుకున్నాం మేము ఇంతకాలం నేను బతికితే ఐదు నిమిషాలు బతికానంటావేంటి నువ్వు తప్పు పడింది పొరపాటు పడిందని అని వాడు అక్కడి నుంచి అరుస్తూ ఉంటాడు అరుస్తూ ఉంటే యమధర్మరాజు వాడికేసి చిత్రగుప్తుడికేసి చూస్తూ ఉంటాడు వాడు చెప్పింది నిజమా నీ అకౌంట్లో నిజమా ఏది నిజం అని అంటే చిత్రగుప్తుడు లేదు ప్రభు వీడు బ్రతికినది అంతకాలమైనా అందులో పొల్లు తీసి పారేస్తే మిగిలినది ఐదు నిమిషములే ప్రభువు అంటే ప్రవాహే బలి చక్రవర్తిని అడుక్కోవడం కోసం ఈ వెళ్ళేవాడే లేనివాడా సిరి గల హరి లక్ష్మీదేవి అక్షస్థలంలో ఉందండి ఆవిడే సంపదల కన్నిటికీ అధిష్టాత్రి ఆవిడని హృదయంలో కలిగి ఉండి ఏదో దాన్ని అడగడం కోసం ఎవడ దగ్గరకో పెడుతున్నాడు సిరి గల హరి పోని ఈయనకేమైనా లేక ఈయన కోసమా ఈయన కోసం కాదు హరి హయు కొర ఇంద్రుడి కోసమని అడిగేదైనా గొప్పవాడిని అడగాలిగా ఒక దానవుల్ని అడగడం కోసమని పెడుతున్నాడు ఈయన మరి అలా అడిగితే చిన్నతనం కాదా ఏమీ చిన్నతనం కాదు అది గొప్పతనమే పరహిత పరహితరథిమతి ఇద్దులకు దొరలకు అడుగుటయు ఒడలి తొడవగు పొడమిన్ మా చిన్నప్పుడు ఈ వరద బాధితుల కోసమని ఎన్టీ రామారావు నాగేశ్వరరావు వీళ్ళు జోలేలు పట్టుకుని తిరిగారు తిరిగితే అందరూ అందులో వేశారు మా చిన్నప్పుడు మరి వాళ్ళ కర్మ ఏం కాలింది వాళ్ళకేం డబ్బులు లేవా వాళ్ళకేం సంపదలు లేవా ఏమిటి అడుక్కోవడం ఏమిటి దానికి ఏమో ఫోటోలు తీసేయడం పేపర్లలో ఏ రోజుకి ఆ రోజు వార్తలు ఏమిటి గొప్ప గొప్పే ఎందుకు గొప్ప వాళ్ళ కోసం అడగలేదు వాళ్ళు ఎవరో వరద బాధితుల కోసం అని అడిగారు కనుక ఏదో ఇంకా పెద్దవాళ్ళు చెప్పేవారు పెంచుకోడలేదు కానీ గాంధీగారు మొదలైనటువంటి వాళ్ళు కూడా అలా తిరిగిన వాళ్ళేట కదా కనుక ఎందుకోసం అంటే ప్రజల కోసం అని పరుల హితం కోసమని ఎలాంటి పని చేసినా అది కీర్తి కాయానికి ఒక ఆభరణాయమానమవుతుంది తప్ప మరొకటి కాదు వడలి తొడవకు పొడవిన్ ఈ లక్ష్మీదేవి భిక్షోచితం ప్రకటయన్ ప్రథమాశ్రమత్వం కృష్ణాజినం యవనికాం కృతవాన్ ప్రియా వ్యక్తాగృదేస్తవ సమీక్ష భుజాం దరేతాం తాం లామే గోపనగరీ సజనా విదు స్వాం ఏంటిట పురాణం చెప్పిన మాటనే వేదాంత దిశకులు అందంగా సాయి తిరుక్కోవలూరు ఆ దివ్య దేశంలో వేంచేసి ఉన్న బిరుమాళను వర్ణిస్తున్నటువంటి స్తోత్రం ఇది ఏమిట కృష్ణాజినేన సం రెండ్ వామనో వక్షసి శ్రీయం ఇది పురాణ వచనం వెళుతున్నాడు వామనుడు పెడుతుంటే లక్ష్మీదేవి కూర్చుంది చూశాడు లక్ష్మీదేవి ఆవిడ మంచి చక్కగా ఒంటి నిండా ఆభరణాలన్నీ జగవేసుకొని కూర్చుంది దగధగా మెరిసిపోతాం ఈయన ఎందుకు పెడుతున్నాడు అడుక్కోవడానికి పెడుతుంది ఈయన భార్య మాత్రం మంచి ఆభరణాలన్నీ వేసుకు కూర్చుంది ఎవడైనా అడిగాడు అనుకోండి ఏమయ్యా ఆవిడ అంత జవహరి వేసుకు కూర్చుంటే నువ్వేమైనా నాకు కొంచెం ఇవ్వండి అని అడిగితే ఎవడైనా పుట్టేది పుడుతుందండి ముట్టేది ముడుతుందా కనుక ఇలా ఇవిడు కూర్చుంటే ఇంక ఇవి చూస్తే ఇంకేమైనా ఉందా కొంప మునిగిపోతుంది ఎందుకని భిక్షోచితం ప్రకటయన్ ప్రథమాశ్రమత్వం ఇప్పుడు ఈయన అడగాలి అడగడానికి అధికారం ఎవరికి ఉంది అంటే ఒకటి బ్రహ్మచారి రెండు సన్యాసి ఈయన సన్యాసం తీసుకోవడానికి అవకాశం లేదు వాళ్ళ ఆవిడగారు ఉంది కనుక ఏం చేద్దంటే ఇవాళ సన్యాసి వేషం వేసుకున్నాడు అనుకోండి రేపు మళ్ళీ వాళ్ళ గారి దగ్గరతో ఆవిడతో కలిసి ఉండే అవకాశం లేదు ఆ ఆశ్రమానికి వెళ్ళిన తర్వాత అంతే మనసు మార్చుకున్నాను మళ్ళీ పెళ్ళి చేసుకుంటానంటే కుదరదు ఆ చివరి ఆశ్రమానికి వెళ్ళిన తర్వాత అది కుదరదు మరి అంటే బ్రహ్మచర్య ఆశ్రమం ఈ బ్రహ్మచర్య ఆశ్రమంలో వాళ్ళని వీళ్ళని అడిగి చదువుకోవడం అనేది పద్ధతి ఉంది కనుక గురుకులాల్లో అక్కడ మరి ఇలా వారాలు చేసుకుంటూ చదువుకోవడాలు ఇలాంటివి ఉన్నాయి కదా కనుక బ్రహ్మచారికి అధికారం ఉంది అడగడానికి